పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీలో అసమ్మతులు కొనసాగుతున్నాయి. టీడీపీ రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని కొత్తపల్లి సుబ్బారాయుడు యోచిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే కాపు కార్పొరేషన్కు రాజీనామా చేసిన కొత్తపల్లి ఇవాళ మరోసారి తమ అనుచరులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇండిపెండెంట్గా బరిలోకి దిగాల, పార్టీ మారాలా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మరోవైపు జనసేన నర్సాపురం అభ్యర్థిగా కొత్తపల్లి బరిలో ఉంటారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ క్రమంలో తమ అభ్యర్థి నాయకర్ను కూడా నామినేషన్ వేయకుండా జనసేన ఆపేసినట్టుగా సమాచారం. మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్ చెప్పండి. నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని దాదాపుగా కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర అసంతృప్తి ఉన్నాయని చెప్పుకోవాలి. దాదాపుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2-3 నియోజకవర్గాల్లో ఇప్పటికే అసంతృప్తి కొనసాగుతున్న నేపథ్యంలో నర్సాపురం అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన ఆశించిన స్థానం దక్కకపోవడంతో తొలుత ఆయన బొచ్చుకించేందుకు తెలుగుదేశం పార్టీ ఆయన్ని పార్లమెంట్ పరిధిలో నిలుస్తారని ఒక ఆలోచన రావడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ ఇటువంటి వ్యాఖ్యానం చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి మాధవనాయుడిని బరిలోకి దింపుతూ అతనికి ఈ ఫారం ఇవ్వడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అతనికి అభ్యర్థిగా ప్రకటించడం తోటి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ రోజు నుంచి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో పాటు ఇప్పటికే కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. 2 రోజుల క్రితం ఆయన తన అనుచరులతో సమావేశమైనప్పుడు పార్టీ మారాలంటే కూడా ఆయన తీవ్రమైన ఒత్తిడి రావడం జరిగింది. మరోవైపున ఇండిపెండెంట్ లో బరిలో ఉంటాను, నేను ఇప్పటికే కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఏ విధంగా బరిలో ఉంటాను అనేది నేను త్వరలో నిర్ణయిస్తానంటూ కూడా ఆయన ఆ రోజు మీడియాతో చెప్పడం జరిగింది. తిరిగి ఈ రోజు ఆయన మరోసారి తన అనుచరులతో సమావేశం కాబోతున్నారు. ఈ రోజు సాయంత్రం లోపల ఏ విధంగా నర్సాపురం బరిలో నుంచి పోటీ చేయాలనే దాని మీద ఆయన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా లేదంటే పార్టీ మారాలనే దాని మీద ఆయన ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన అనుచరులు అయితే మట్టుకి జనసేన పార్టీలోకి మారాలంటూ కూడా ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరోవైపున ఇప్పటికే నర్సాపురం అసెంబ్లీకి సంబంధించి నాయకరనే ఒక మత్స్యకార నాయకుడిని ఇప్పటికే జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వాస్తవానికి ఆయన నిన్న నామినేషన్ వేసుకోవడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకోవడం జరిగింది. అయితే చివరి నిమిషంలో జనసేన అధిష్టానం నుంచి ఒత్తిడి రావడంతో ఆయన నామినేషన్ వేయకుండా ఆగిపోయినట్టుగా తెలిసింది. కేవలం కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీలోకి తీసుకుని అతని అభ్యర్థిత్వం కోసం ప్రకటించడానికి మాత్రమే నాయకులను నామినేషన్ ఆపేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం లోపల నర్సాపురం అసెంబ్లీ బరిలోంచి దాదాపుగా దిగడం ఖాయమైన కొత్తపల్లి సుబ్బారాయుడు ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నారా లేదంటే జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఒక స్పష్టం రాబోతుంది. దాదాపుగా ఈ ప్రతిష్టంభనపై స్థానిక టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా మాధవ నాయుడు ఇప్పటికే అభ్యర్థిత్వం ఖరారు కావడంతో కొత్తపల్లి సుబ్బారాయుడికి మాధవరాయుడు వర్గాల మధ్య ఆదరించి కూడా పోరు నడుస్తుంది. 2014 ఎన్నికల తర్వాత మాధవ నాయుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి కూడా కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీలోకి రావడాన్ని ఆయన ఆహ్వానించలేదు. అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య ఎడమోహం పెడమోహం కొనసాగుతుంది. దాదాపుగా మాధవనాయుడు వర్గానికి కొత్తపల్లి వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితులు గత 4 ఏళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ప్రతి విషయంలోనూ కూడా కొత్తపల్లి మీద పై చేయి సాధించడానికి మాధవ నాయుడు అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే కొత్తపల్లికి సుబ్బారాయుడికి టికెట్ ఖరారంటూ దాదాపుగా ప్రచారం జరిగిన చివరి నిమిషంలో మాధవ నాయుడు తెర మీద రావడం, మళ్ళీ తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాధవ నాయుడికే టీడీపీ టికెట్ ని కేటాయించి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఆ పార్టీలో అలజడి రేపిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే కొత్తపల్లి సుబ్బారాయుడు ఎట్టి పరిస్థితులైనా సరే తను బరిలో ఉంటానని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తొలుతుగా ఆయన కాపు కార్పొరేషన్ చైర్మన్ వద్దకి 3 రోజుల క్రితం రాజీనామా చేయడం జరిగింది. ఈ రోజు దాదాపుగా సాయంత్రం లోపల ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఇండిపెండెంట్ గా బరిలో దిగాలా లేదంటే జనసేనలో పార్టీ నుంచి పోటీ చేయాలనే దాని మీద ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఇది ఒక రెబల్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారంటూ కూడా జరుగుతున్న ప్రచారం దాదాపుగా ఖరారైనట్టుగానే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఆయన రెబల్ అభ్యర్థిగా అంటే ఆ పార్టీ వరకు ఇంతవరకు 4 ఏళ్ల పాటు ఉన్న ఆయన ఈ రోజు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగడం లేదంటే రెబల్ అభ్యర్థిగా వేరే పార్టీలోకి మారి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగడం అనేది ఖాయమైందని చెప్పుకోవాలి కిషోర్. ఓకే, థ్యాంక్ యూ వినాయక్.